అందరికీ స్వాగతం. ఈ పాఠంలో శ స గుణింతాలు నేర్చుకుందాం. ష అనే హల్లునకు 16 అక్షరాల అచ్చులను కలుపుగా వచ్చే 16 అక్షరాలను ష గుణింతము అంటారు. అంటే షకి ఆ కలిపితే శ, ఆ కలిపితే శ, ఈ కలిపితే సి, ఈ కలిపితే సి, ఊ కలిపితే షు, ఊ కలిపితే షు, అరు కలిపితే శ్రు, అరు కలిపితే శ్రు, ఏ కలిపితే సే, ఏ కలిపితే సే, ఐ కలిపితే షై, ఓ కలిపితే షో, ఓ కలిపితే షో, ఔ కలిపితే శవ్, అం కలిపితే శం, అహ కలిపితే శహ. ఇలా వచ్చే 16 అక్షరాలను శాగుణింతము అంటారు. వీటిని మరోసారి చూద్దాం. శ శ సి సి, షు షు, శ్రు శ్రు, షే షే, షై షో షో, షౌ షం షః. ఇప్పుడు సాగుణింత నేర్చుకుందాం. సు అనే హల్లునకు 16 అక్షరాల అచ్చులను కలుపుగా వచ్చే 16 అక్షరాలను సాగుణింతము అంటారు. అంటే సుకి ఆ కలిపితే సా, ఆ కలిపితే సా, ఈ కలిపితే సి, ఈ కలిపితే సి, ఊ కలిపితే సు, ఊ కలిపితే సు, అరు కలిపితే శ్రు, అరు కలిపితే శ్రు, ఏ కలిపితే సే, ఏ కలిపితే సే, ఐ కలిపితే సై, ఓ కలిపితే సో, ఓ కలిపితే సో, ఔ కలిపితే సౌ, అం కలిపితే సం, అహ కలిపితే సహ. ఇలా వచ్చిన 16 అక్షరాలను సాగుణింతము అంటారు. వీటిని మరోసారి చూద్దాం. స స సి సి, సు సు, శ్రు శ్రు, సే సే, సై సో సో, సౌ సం సహ.